అవేవనా ఆ సూర్య భగవాన్ అంటే ఆదిత్య బ్రహ్మకి అవేవనా ఇప్పుడు ఓ ఆశ్రమం ఉన్నప్పుడు ఆశ్రమం కదా మహాశ్రమంలో గడ్డుగా ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఉన్నవాడు చేసి మమ్మల్ని ఆయన చూస్తారా పెడతారా? ఆయన పేరు ఈ ఆశ్రమం నడుస్తారు. ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఆల్రెడీ చేశారు ఏదైనా తప్పు చేశారు, తప్పు చేస్తే పోలీసుల కంటే ముందుగా ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు వచ్చి ఆయన చెప్పు మీ ఆశ్రమంలో ఉన్నవాడు గొప్పగా బాగుంటుంది కదా అలా ఇంకేమో చెప్పు అంటే ఆయన కనుక వాళ్ళు తప్పుగా ప్రవర్తిస్తాను నేను మాత్రం కలగలేదు, నేను తప్పుగా ప్రవర్తించమని చెప్పలేదు, అలా ప్రవర్తిస్తానని కలగలేదు, అది నా చెప్పిన ఏమీ లేదు కదా అని నేను అన్నాడనుకోండి, అది సత్యం ఆ మాట అన్నాడనుకోండి అంటే అదిగో ఆయన ఆశ్రమంలో జరిగినట్టు అలాంటి పట్టుకోలేదు అది ఎదురుతుంది అని మళ్ళీ అది వాళ్ళు మొత్తం దేశం అంతా ఫ్రీఫరాలతో ఉంది దాన్ని ఎవరో అది పొందుతుందో ఇదంతా ఆశ్రమంలో జరిగేటువంటి మంచి చెరువులకు ఆ ఆశ్రమాధిపతి తప్పించుకోలేదు, మంచి అయితే ఆయనకే క్రెడిట్ వస్తుంది. చెడైతే చెడిపోయి కూడా ఆయన లోకంలో కొంత అలా కాదు. అదేవిధంగా మహా ఆదిత్య బ్రహ్మ అనే శవ సృష్టి జరుగుతూ ఉంటారు. ఈ సృష్టిలో ఉండే ధర్మాధర్మాలు ఆయన వీటన్నింటికి అతీతంగా ఆయన వల్ల సాక్షిగా నిలిచి ఉంటాడు. కాబట్టి అతిష్ట అనేది ఒక విశేషం. అతిష్ట అంటే అతీతుడు ప్రధానం. వీటన్నింటికంటే అతిశయించి ఉండేవాడు సకల పురాణాలకు అతిశయించి ఉండేవాడు సకల పురాణాలకు అతీతంగా ఉండేవాడు. అతిశయించి ఉండేవాడు అంటే ప్రధానుడు సకల ప్రాణులు అతీతంగా ఉంటాడు అంటే ప్రాణిపోటు యొక్క కాబట్టి ఆయనకి ఒక గుణం ఆ గుణం అది నాకు తెలుసు ఇంకో సర్వేషాం సకల ప్రాణులకు శిరస్సు శిరస్సు అంటే తీర్చింది ఆయన బట్టాయి వంటి వాళ్ళు ఉన్నారనుకోండి అంటే ఆయన తీర్చింది కాబట్టి సకల ప్రాణులకు కూడా ఎవరో రెండు మంది తీర్చుంటారు కాదు సకల ప్రాణులకు చెప్పలే మనకి ఏం తెలుస్తుంది తప్ప వాస్తవం చూస్తే నేను చదువు తీసి నదిలో స్నానం చేసి వేదమంత్రుల పూర్వ విధంగా ఆదిత్యులు ఉపస్నానం చేసి వాళ్ళు సో గాయత్రి మంత్రాలు ఉపస్నానం చేసి ప్రయత్నం చేసేవాళ్ళు. అదే టైంలో నేపాల చెట్టు యొక్క పూర్వ వచ్చి పెద్దవాళ్ళు నేపాల చెట్టును అది చాలా మొదలుగా ఉంటుంది అక్కడ దాంట్లో ఉంటే ధర్మాలు గతిలోంటాయి ఏమిటి ఉంటాయో తల్లి సో అది ముఖంగా అదే జరిగింది ముఖంగా ఉంటుంది సూర్యుడు వేసుకో ఉండేవాడు అక్కడే వేసుకుంటాం ఆ సూర్యుడు ముఖంగా ఉంటుంది అనుకుంటున్నాడు కదా ఈజిప్ట్ అయితే వాళ్ళు సూర్యుడు సూర్యుని ఉపాసన చేసేవాడి పేర వస్తుంది అలాస్కాలో సూర్యుని ఉపాసన ఈ బ్యాగర్ కల్చర్ సమయంలో సూర్యోపాసన ఏదో రూపంలో నక్షత్రంలో చంద్రుడు సూర్యుడు అన్ని మతాలు ఉపయోగిస్తారు ఏదో రూపంలో అది ఏదో పెడతారు కానీ మొత్తమే ఏదో గాడు ఆ గాడు వస్తున్నాడు గాడు దేవుడు వస్తున్నాడు నక్షత్రమే అంటే నక్షత్రం నక్షత్రం చంద్రుడు సూర్యుడు నిలబెట్టే ఇంకా మీకు గాడు కనెక్షన్ దేవుడు కలిపి సూర్యుడు చెప్తూ నక్షత్రం అదే గాడు కనెక్షన్ కాబట్టి ఏదో రూపంలో సూర్యుడు అందరూ ఆరాధిస్తుంది కాబట్టి సర్వేషాం భూతానం అది ఇంకో గుణం
ఆ గుమోపాసన కూడా నేను చేస్తున్నాను. ఇంకో కూడా నిశ్చయంగా రాజాది రాజాది చదువుకుంటే ఇంకా మూడు సార్లు ఇస్తాను. ఈ
విధంగా నేను ఆ ఆదిత్య బ్రహ్మని ఉపాసిస్తున్నాను అని నా రాజు చెప్తున్నాను. ఉపాసిస్తున్నాను అంటే అనవరతం పశ్చాత్తి ఎప్పుడు కూడా అలాగే దర్శించుకున్నాను, నిరంతరము దర్శించాను. సూర్యుడు అంటే అనుకో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆదిత్యం. ఈ ఆదిత్యం మరే నా అనుభవం భావన చేయాలి. సాయం సమయం కూడా అలాగే భావన చేయాలి. ఇది సంధ్యాంతం ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్న సమయంలో కూడా అలాగే భావన చేయాలి. ఈ భావన హృదయంలో నిలబడిపో అలా తీసేయిపోవాలి. అది గొప్ప భావన జరుగుతుంది. మీరు ఆలోచించండి, మనం మన హృదయంలో ఫిక్సేషన్స్ ఏముంటాయి, ఫిక్సేషన్స్ ఉంటాయి, ఫిక్సేషన్ ఉంటాయి. ఏముంటాయి, డబ్బులో లేకపోతే లాగా వాళ్ళలాగా నాకు నాకు అంటే ఈ ఫిక్సేషన్సే తప్ప అక్కడ ఉన్న ఆలోచించే ఉన్నారు అని ఆలోచించే వైద్యులు ఆలోచించాలి. వాడిని ఎలా ఆలోచిస్తే ఎలా దర్శిస్తే ఉపాసన అంటే రెండు రకాల ఉపాసన. సిటింగ్ మెడిటేషన్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సిటింగ్ మెడిటేషన్ అంటే ఆ సమయంలో బలాన్ని తీసుకుని ఇలా మన ఎడ చెట్టాలి కాబట్టి మన ధ్యానం ఈ సిటింగ్ మెడిటేషన్ అవసరం ముఖ్యం. అంటే సేఫ్ లైఫ్ ఆ మెడిటేటివ్ లైఫ్ స్టైల్ అంటే మీరు ఆ రకంగా భావన చేసుకుంటూ ముఖం వేసుకోవడం ప్రకారం అవుతుంది, ముఖం వేసుకోవడం
కాంగ్రెస్ విద్యార్థులు పరిణామం జ్ఞానం యొక్క ప్రకాశం అని చెప్పాలి. ఆ విధంగా ఉపాసన చేస్తే ఆ లక్షణం ఉపాసన చేసేప్పుడు మీరు రాక్షస్గా ఆలోచించి ఉపాసన చేయాలి. అన్ని రకాల ఉపాసనలో మీరు ఆలోచించి ఉపాసన చేయాలి. ప్రతి దానికి ఎలా ఉంటుంది అనేక రకాల ఉపాసనలు ఇప్పుడు నేను ఇవాళ మధ్యాహ్నం మాతంగి ఉపాసన చేస్తే మనకి పోయిన వస్తువు దీనికోసం ఎందుకంటే మీరు
eğer kokoro birini olmasını düşen, birini olmasını düşerse, birini tabi olmalı. Abi bu kadar birini olmalı. Abi, o vasını neye var? Kokan o vasını düşerse, kokan yok. Thank you.
చాలా చంద్రత్వం మనం తెలుసుకోవచ్చు. గుణ విశిష్టమైన గుణములతో కూడిన చంద్రత్వం అనుకోండి, అది చెప్తా నేను ఆ గుణాలు నేను ఆగేసుకుంటున్నా. గృహం సోమరాజా అంటే సోమహావైపు రాజా విలువ అవ్వచ్చు, ప్రతి రెండు కలిపి ఉండవచ్చు. భాషమైన గుణాన్ని ఉపాసన చేసుకుంటాను. సోమహ ఎందుకన్నారంటే ఆ చెప్పుకున్నాను సౌమ్యంగా ఉంటాడంటే చాలా పొంది పొందుతాను చాలా. కాబట్టి సోమహ సోమరాజా అదే గుణం చాలాగా ఉంది. వెన్నెలలో ఉండాలి రాజా సూర్యుడు రాజానే, కానీ ఆ రాజా వేరు, ఆయన చల్లని రాజా, ఈయన చల్లని రాజా, చల్లని రాజు ఉంటారు. సూర్య రాజా అంటే చల్లని ఉన్నాను. ఈ రకంగా నేను ఉపాసన చేస్తాను. అనే కొద్ది పాపం వ్యాపారం చేసుకుంటాను. ఏం చెప్తారు ఎవరు అన్నీ ఆయన చెప్పకుండానే ఏం చెప్పేస్తాం. ఒక చర్చ జరిగిందిగా వీళ్ళిద్దరు. సో ఎవరికి సో మన గాంధీలకు అంత బాలాజీకి అజాంశకు మధ్యలో సంవాదం జరిగింది. సంవాదం అంటే చర్చ జరిగింది. ఆ చర్చలో నేను ఆదిత్యపురం అనుమతిస్తాను ఆయన అంటే ఆదిత్యపురం మొదలవాడ అని తిరస్కరించారు. ఆదిత్యపురం ఉపదేశిస్తాను ముందులే ఆదిత్యపురం అని ఇప్పుడు ఎలా ఉందంటే ఒక ఆయన మంగళవారం ఉపవాసం చేసుకున్నాం. ఆ ఊరు పెద్ద రాజీవ్ మంత్రి ఉపదేశం చేస్తాను. ఎందుకంటే అలాగే ఆ దైత్యవంతుడు దైత్యవంతుడు ప్రత్యాక్షం పద్యాక్షణ మాకు అభ్యర్థించడం. అయితే నీకు ఒక విషయం ఇంకొకటి ఏకాదశి ద్వాదశాక్షరం అది నాకు చర్చలు ఈ సంవాదం చేసి ఆదిచంద్రుడు మనం ఉపదేశించకపోతే ఆయన పక్కన ప్రత్యాఖ్యాత అంటే నిరాకరించారు. ఉదయం ఆదిచంద్రుడు అప్పుడు ఇంకొక చంద్రమసి బ్రహ్మ ఏం చూడలేదు. బ్రహ్మ అంతటా ఉంది ఎలక్ట్రిసిటీ కాదు, అన్ని గ్యాడ్జెట్స్ కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సో చంద్రుడు ఏం బ్రహ్మ ఇంకో బ్రహ్మ ఆదిత్య బ్రహ్మ అంటే అక్కడ గుణాలు వేరే ఉంటాయి. సో ఎలాగంటే వెంకటేశ్వర స్వామి ఎన్నో మీరు ఈశ్వరులు ఉపాసన చేశారు, కాళహస్తీశ్వరులు కూడా ఈశ్వరులు ఉపాసన, కానీ ఆ ఉపాసన లేదు. ఆ ఉపాసనకి నామాలు ఈ ఉపాసనకి అర్థమేది. ఆ ఉపాసనకి ఏదో లక్ష్మీలక్ష్మో లక్ష్మీ వెంకటేశ్వరతో సుప్రభావం ఈ ఉపాసన అర్థమే. ఈ ఉపాసన నమస్తే ఒకసారి రామపట్టాభిషేకం బాగుంది. రామపట్టాభిషేకం రాముడు అభిషేకం చేస్తుంది. అభిషేకం చేసుకుంటే మామూలుగా అభిషేక విషయాలు ఉంటాయి. భజన పవిత్రమైన కుమారుమ ఇలా ఉంటారు. అది మామూలుగా ఎడగడగా చెప్పేస్తారు పవిత్ర విషయం అని చెప్పి అభిషేకం చేసి ఇది అభిషేకం ముప్పై అనేది ముందుగా అవుతుంది. ఆయన వస్తాం నేను నమ్మ అంటే అది కాదండి కూడా చెప్పండి. రాముడికి రాముడు శివుడు కాదు ఒక్కటే చెప్పండి. అది ఏమీ చెప్పేశాను చెప్పేసేస్తే ఆయన ఆయన అలాగా ఇబ్బంది పెట్టుకున్నాడు. రాముడు కాదు కానీ రాముడు కొంతమంది కొంతవారు శివుడు దాని నుంచి బయటపడడానికి చాలా
మహాత్ముడు నిలబడడం జరుగుతుంది. అది ఆ వయస్సులో పాటు నమస్కారం ఆయన చెప్పేస్తే ఆయన ఏం చేస్తున్నారు? అదే విధంగా అయిపోయిందా లేదు అని చెప్పి అప్పుడు ఇలాగే ఆయన అయిపోయింది. అప్పుడు ఆయన నమస్కారానికి ఆ విధంగా ఇంకో బ్రహ్మాన్ని పెట్టేస్తుంది. ఎందుకంటే అంటే ఒక్కడు ఇంకో బ్రహ్మం చెప్పడానికి ఈ బ్రహ్మం ఏమి చంద్ర చంద్రుని అని రాజ్య రాజ్యులు ఇబ్బంది చేయలే చెప్పడానికి ఏ మాసం చంద్రే ఆ చంద్రుని ఉన్నాడు బ్రహ్మ. కానీ మన ఉపాసన అనేప్పుడు అధ్యాత్మంలో ఉన్నాడు కదా, అధ్యాత్మంలో ఉన్నాడు. ఎలాగైతే ఆదిత్యంలో కథాభోక్తగా ఉన్నాడో ఏంటంటే కథాభోక్త అంటే అక్కడ ఉన్న ఎవరి మీద కూడా ఇక్కడ ఉన్నాడు బ్రహ్మ. అంటే ఇక్కడ కథాభోక్తగా ఉన్నాడు అంటే ఆదిత్య మండలంలో సమష్టి రూపంగా ఉంటాడు, అధ్యాత్మంలో యశ్వి. ఆ సమష్టియే యశ్వి, సమష్టియే యశ్విలో సముద్రం తరంగా ఉందనుకోండి, సముద్రమే తరంగా ఉందంటారు. ఇప్పుడు కూడా చంద్రుడు బ్రహ్మ ఉంటారు, చంద్ర బ్రహ్మ అంటారు. అదే అధ్యాత్మం నుండి మనస్సు నుండి మనస్సుకి దేవత చెంది మనసి మనస్సు ఏకం సహా అది ఉపాసన. ఆ చంద్ర బ్రహ్మ ఎందు ఆ చంద్ర మండలం నుండి ఆ పరబ్రహ్మే నా మనస్సుకు అధిష్టాన దేవతగా ఉన్నాను అని ఉపాసన. చంద్రుడు మనస్సు అయితే చంద్రుడు ఉన్న బ్రహ్మ అంటే హిరణ్యగర్భుడు కష్టభోక్త, మనస్సులను కూడా కష్టభోక్త అని ఉంటారు. ఎందుకంటే మనస్సు అంటే బుద్ధిని తెలుసుకోండి, బుద్ధి కూడా మనస్సులో భాగమే, మనస్సు విద్య అని ఉంటాయి. బుద్ధి అంటే కర్త, అదే భోక్త కూడా మనస్సులో కర్త భోక్త కర్త ఆ విశేషం అక్కడ చంద్రబ్రహ్మ ప్రకాశిస్తూ ఉన్నటువంటి చంద్రమండలంలో ప్రకాశించే ఈ మనస్సు నుండి దేవతగా ఉంది, ఈ అధ్యాత్మం నుండి కర్తభోక్తగా కూడా ఉన్నాడు అనే విశేషణాన్ని మీరు దాంట్లో జరిగి చేసుకోవాలి. తద్వారా ఎప్పుడు దేవుడిని బయట ఎక్కడ చేస్తే అది ఉపాసన కూడా ఆ రకమైన ద్వైతం చాలా ఇబ్బంది పెరుగుతుంది. అంటే ఆరంభంలో ఉంటుంది ఆరంభంలో అలాగా శివాంశివాళ్ళు భక్తులను వైద్యుడికి రాగా వైద్యుడు అంటే ఇంకా విధి ప్రకారం చేస్తాం కర్మని బయట ఉన్న కర్మ జనవరాత్రులు వస్తున్నాయి అంటే ఆ పూజ అంతా మనకి తెలుస్తూ ఉంది. అప్పుడు అవన్నీ తెలిసి అన్నీ అలా పట్టించుకోలేదు. ఆ జనవరి పూజ అంతా మనకి దాంట్లో ఏకాలు తీసుకుంటాం అది ఇస్తూ రాసుకోవచ్చు. నేను అలా చేశాను దాంట్లో తెలుగు మీద మనకి తెలియాలి కదా, తెలుగు తెలియదు. ఆ తెలుగు నాకు నార్మల్ తెలుసు అది రాస్తాను, నాకు తెలియని వాటి తెలుగు కొంచెం రాస్తాం. ఇంకా రూపం మీద ఉంటుంది డిక్షనరీ కొడుకు రాస్తాం 28 ఇప్పుడు ఎక్కడ బాహ్యమందు సాముద్రిక సేకరించడం ఆరోగ్యంగా విధి హృదయంలో ఏమైనా హిందీలో ఏమైనా బాహ్యంలో మాత్రం అలా పెట్టుకోవాలి. చిన్న దేశంలో తర్వాత క్రమంగా ఏమవుతుందంటే విధి మీద ఉండే ఫోకస్ ఆ భావన అనేది మాట
దృష్టితో రాగ భక్తి రాగానే ప్రేమ ప్రేమ ప్రేమరూపంగా ఉంటుంది తప్ప బాహ్యంలో లేదు భార్య ఇద్దరు తీసుకొచ్చారు
కథబోధికి ఉపనయనం చేశాను. ఉపనయనం చేస్తే నాకు ధనం పెట్టింది పాట నా దగ్గర వచ్చాను. చాలా ధర్మంగా దుఃఖం బాగాకే కదా తీసుకోండి. తర్వాత ఏమన్నాడు, మా అబ్బాయి శ్రీరాముని మూవీ చేస్తాడు ఉదయం సాయంత్రంలో శ్రీరాముని చేస్తాను అంటే నేను మహాను శ్రీరాముని రాజేస్తాను అంటే చెప్పు ఆచరణయా సాయంత్రాలు వస్తానని చెప్పాను. అంటే అది నాకు బాధ అయ్యో అలా అంటే దీని వెంటనే బాబులు ఇంకా సాయంకాలం సంధ్యావనం అంటే అది చెప్తారా అంటే నాలుగు వచ్చింది గాయత్రి ఉంటుంది చెప్తారు గాయత్రి ఉంటుందో ఉత్సవం చెప్తారు మహాప్రాణంలో ఒక్కటి చెప్తారు. నేను కొంచెం వచ్చి పొందు అంటే ఎవరు నేను అలాగే చెప్పుకున్నాను ఎవరు చెప్తారు ఏమిటో నేను ఆయన చెప్పు నా మాట కాదు చెప్పాను. అవును మనం మీరు తప్పు చెప్తున్నారు కాబట్టి మీకు సరిగ్గా రాదు మనం మీరే మీకు రాదు చెప్పకూడదు మనం వచ్చిన వాళ్ళు రిసెర్చ్ చేస్తున్నారు కానీ మీకు తప్పు కంటే మీకు వాళ్ళు కానీ మీరు తప్పు వచ్చినప్పుడు ఆ సంవత్సరం అంతా మళ్ళీ పశ్చాత్తాపడుతుంది. ఎన్నికోవలసింది అంటే మొక్కలు కాదు తనకి మంత్రం కాదు తను ఎంచుకోవాల్సింది పోయి పాఠం చేసుకుంటారు. ఇంకా ఏం చెప్తున్నావు అంటే మేధాశక్తి చెప్తున్నావు చెప్తాను చాలా మంది ఇంకే వాళ్ళకి చెప్తున్నారా నాన్నగారి గారికి ఆయన చెప్తున్నాను కాబట్టి జనం చెప్పలేదు అంటే అది జీవితం చెప్పుతాను చెప్పుకోవడం కూడా చెప్పకండి. ఇప్పుడు ఆంజనేయ ఉపాసన చేయిస్తున్నాను ఆయన ప్రచారం పొందుతుంటే ఆంజనేయం అంటే ఇది ఉపాసన అంటే ఇది మీరు ఎలా తెలుసుకోవాలి అని చెప్పాలి. ఎన్ని చెప్పాలి వచ్చినా ఆయన తెలుసు ఉపాసన అనేది డైరెక్ట్ గా అర్థం చేసుకుని చేయాలి అని లేదు ఏదైనా దేవతలకి బయట ఉండదు పాండవం శుక్రం వాస తెల్లని వస్త్రం అంటే ఆయన ఒక జంతువులు కాలువలో నిలబడుతుంటాడు వస్త్రం పద్యాలు కొట్టుకుంటాడు అని కాదు అలా చెప్పవచ్చు. అక్షరీరం మాత్రస్య ఇప్పుడు ఇక్కడ వైదిక ఉపాసనలో ఉండే రహస్యాలు తక్కువ అవకాశం అవకాశం కాదు. చంద్రుడికి ప్రాణానికి అధ్యయనం చంద్రుడు అంటే ప్రాణమే దాంట్లో చాలా ఈ గీతలో కృష్ణానిజ దీశ్వాసో ఈ వసూడనే సోముగా చంద్రుడు పోషణం ఇచ్చేది కాబట్టి ఆహారం అనేది చెరువు యొక్క అభివృద్ధి. ఆ ఆహారం తినడం చేతనే ప్రాణం నిలవ ప్రాణానికి పోషకం ఆహారం రెండు సూర్యుడు ఈ అగ్ని సంబంధం సూర్యుడంటే అగ్నియే ఎందుకంటే అగ్నియే మంటే సూర్యుడు చంద్రుడంటే అగ్ని కాదు ఆప అగ్ని అంటే వేడికి అగ్ని చిహ్నం సూర్యుడు అంటే మంటలు పొందుతాయి అంటే మామూలుగా చక్కపేరు పెట్టి మీరు మంటలు పొందుతారు అలాంటి మంటలు కావాలి ఆ మంటలు కావు ఆ రక్తం వేరే మంటలు నిత్యా రియాక్షన్ సంబంధించిన మంటలు మామూలుగా మీరు కట్టెలు పెట్టి పెట్టే మంటలే అలాంటి పెద్ద కట్టెలు పెట్టే ఎవరు మంటలు పొందుతున్నారు మంటలు
అది శరస్కీయ ప్రణాళిక ఉన్నాను అని ఆమె చెప్పండి. అది శరస్కీయ ప్రణాళిక చెప్పబట్టి పుష్టి సవాక ఉంది, మొదలు ఉంది ప్రాణాలు కోల్పోతుంది. ఒక మిస్టేక్ కారణంగా కొన్ని మొదలు ఉంది పుష్టి సవాకలో ప్రాణాలు. అది శరస్కీయ బాధపడి అక్కడ మందలు వేస్తాను. దాని వల్ల వచ్చి సత్యం చేసి ఉపాసన సో చంద్రుడు అంటే అప్పుడు అప్పుడు జలము జలములకు సంబంధం వైద్యం అంటే మన వాళ్ళు వేరే రోజులు ఏమనుకుంటారంటే ఆ చెరుకు నీళ్ళు ఉంటారు, చెరుకు నీళ్ళు కావాలి అర్థం చేస్తారు. భక్తి ప్రశాంతం వీళ్ళు వాళ్ళు ఏమంటే కాదు మీ చెరుకు వేరేలో చెరుకు నీళ్ళు ఉంటారు
yaşasa bu adamın gibi şerefli bir adamın şerefli bir adamın evinde ettiği şovmalata diye hani yani yemdi şovmalata yemdi bu şovmalata bu demişim yüzüne basam basam ne olur desin şovmayağı bunu görelim hani şovmalata సోమలత ఇది ఎందుకు చేసుకోండి అధిరాత్రం చేశారు అధిరాత్రంలో సోమక్రయంలో ఉంటుంది ఉండాలి అదేమో ఇక్కడ అధిరాత్రం సోమలతాన్ని సోమక్రయణం సోమలతను చేసుకుంటున్నారు దానికి ఆదిత్యం సోమలత చిన్న చిన్న స్వరూపం దానికి అతిథిగా మనం ఉద్దేశాలు చేస్తాం ఆదిత్యం ఆదిత్యేష్టి అని ఒక ఇష్టం ఉంది ఎవరెవరైనా సోమాలతో వ్యవహారం ఆ సోమలతని ధరించి ఆ రసాన్ని చక్రపూర్ చేసిన పాత్రలో ఉంది హోమం చేస్తారు గ్రహములను కూడా హోమం చేస్తారు ఇదంతా ఎందుకు భావం ఇప్పుడు ఆ సోమలతని అక్కడ ఉన్న సోముని ఆగ్రహం ఏది అక్కడ చేసేసి ఆ చంద్రుడే ఇక్కడ సోమలతను సో అలాగే ఉపాసం ఇంకటి ఈ సోమలత అనగానే వేగా తీగ 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 ఎక్క అంటే తీగ వకడదా వక అంటే తీగ ఏంటి అంటే దీని మీద చాలా ఖచ్చితమైన అభిప్రాయం కలిగి మమ్మల్ని మీమాంసలు సర్వవాదులు కూడా చేసే వ్యక్తి ఎవరో ఉన్నారు అలాగే ఎందుకు మానే
కాబట్టి ఈ శంకరుడు కాలంలో ఆయన సోమరత తెలిసి ఉన్నవాడు అని మనకు అనిపిస్తుంది. కాబట్టి ఆయన తీసుకుని లతారూపంగా ఉంటాడు. ఈ చంద్రుడంటే ఎలా ఉంటాడు? లతారూపంగానే ఉంటాడు, సోమరత రూపంగా ఉంటాడు. యజ్ఞంలో వాడతాడు, యజ్ఞంలో ఆ చంద్రుడు ఉంటాడు. కాబట్టి ఆ చంద్రుడు ఈ లతారూపంగా ఉన్న చంద్రుడు మనస్సు ప్రాణశక్తి ఇవన్నీ ఒకటే. అభిషీయతే అంటే దంచి రసం తీయుట అని అర్థం. సో దంచి రసం తీయదు. నాలుగు గుణములతో ఏమిటా? నాలుగు గుణములు